ఆనాడు దానియేలు దినములో 3 సార్లు దేవుణ్ణి కలిసేవాడు. దేవుడు దిగి వచ్చి దానియేలును కలిసేవాడు. కాబట్టి దానియేలు తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నా దేవుణ్ణి కలవకుండా నేను ఉండలేను. మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. అమాంతంగా వచ్చేసారండి దానియేలు. రాజు అధికారానికి, రాజు యొక్క శాసనానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నావు పద. రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. రాజా, ఈ దానియేలు మీ సెలవు లేకుండా మీ శాసనానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తూ ఉంటే మేము పట్టుకున్నాం. ఎవరైనా మీ శాసనానికి వ్యతిరేకంగా ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల బోనులో వెయ్యాలిగా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? అప్పటి వరకు అర్థం కాల దర్యావేషుకి ఈ దుర్మార్గులు పన్నిన పన్నాగం ఏమిటో. దానియేలు చిక్కుకుపోయాడండి. ఈ దుర్మార్గుల యొక్క పన్నాగములో, ఈ దుష్టుల యొక్క పన్నాగములో నీతిమంతుడైన దానియేలు చిక్కుకుపోయాడండి. ఎవరైనా ఉన్నారా? అయ్యా, నీతిగా యథార్థంగా జీవిస్తున్నా, కొంతమంది దుర్మార్గులు అన్యాయంగా నా ఇంటిని పట్టుకున్నారు, నా స్థలాన్ని కాజేశారు, నా ఆస్తిని కాజేశారు, మా అబ్బాయి జీవితంతో, మా అమ్మాయి జీవితంతో, నా కుటుంబంతో, నా ఉద్యోగంతో, నా వ్యాపారంతో, నాకున్న ఆస్తితో ఆటలాడుతున్నారు. అన్యాయంగా నన్ను ఇరికించి పడేశారు. చేయని నేరానికి, చేయని తప్పుకు నన్ను దోషినిగా చేస్తూ నా జీవితంతో ఆటలాడుతున్నారు. నన్ను చిక్కుల్లో, ఇరుకుల్లో పడవేశారు. ఉన్నారా ఈరోజు ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నవారు? యథార్థంగా నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా నీకు వ్యతిరేకంగా సైతాను సంబంధులు చేసినటువంటి పన్నాగములో చిక్కుకుపోయారా? అయితే ఒక విషయాన్ని నన్ను చెప్పనివ్వండి. అనేక సార్లు మన జీవితంలో ఇరుక్కుపోయాం అనుకుంటాం, ఇరికించేశారు అనుకుంటాం, ఇక మన పని అయిపోయింది అనుకుంటాం. నిజంగానే మన పని అయిపోతుందంటారా? దానియేలుకు వ్యతిరేకంగా శాసనము చేసి సింహాల బోనులో వేస్తే ఏం జరిగింది? దానియేలు చంపబడ్డాడా? ఏం జరిగిందో మీ కళ్ళతో చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి దానియేలుకు ఏం జరిగిందో మీ కళ్ళతో చూడండి. చూస్తున్నాడు దానియేలు. The law cannot be countermanded. Let each law be fixed, unchangeable, for the king cannot err. And once such is the law of the Persian. Daniel, the king barely dry. Already you have defied his law. రాజు శాసనాన్ని నీవు ఉల్లంఘించావు. You chose your god over your king. రాజు కంటే నీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించావు. రాజు శాసనం కంటే ప్రార్థనకే ఎక్కువ విలువిచ్చావు. పద రాజు దగ్గరకు. రాజు దగ్గరకు తీసుకెళ్లారు. From Judah. He pays no attention to you, O king. నీ మాట పట్టించుకోలేదు. ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన చేశాడు ఈ దానియేలు. ఏం చేయాలి? ఆ దానియేలును తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేసేశారు. నీతిమంతుని అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు. సింహాల బోనులో దానియేలు ఉన్నాడు. ఆకలితో అలమటించిపోతున్న సింహాలు ఏం చేయాలి? దేవా, నన్ను కనికరించు. నీవైనా ఆశ్రయము, ఈ సింహాల మధ్య నీవైనా శరణము. Teeth are spears. Tongues are sharp as swords. I call upon your name, O Lord. జీవము కలిగిన నీ నామం పేరట ప్రార్థిస్తున్నా. From the depths of the pit. మరణకరమైనటువంటి ఈ పరిస్థితులను నన్ను నిడిపించు. Come near. You say, నన్ను కనికరించు. Do not fear. O Lord. Take up my case. నన్ను కనికరించు. Redeem my life. నన్ను విడిపించు. పన్నాగము పన్నిన వాళ్ళు విందు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. అయిపోయింది దానియేలు పని. A toast to the lions who show no partiality to a Hebrew. ఆ సింహాలు దానియేలును చంపి పడేసి ఉంటాయి, ముక్కలు ముక్కలుగా మురికి వేసి ఉంటాయి. కానీ ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలా అన్యాయంగా దానియేలుని సింహాల భూమిలో వేసేశారే అని ఆ రాజు లేచాడు. సింహాల భూమి దగ్గరకు వెళ్ళాడు. ఏం జరిగింది? దేవుడు తన దూతలను పంపించి దానియేలును కాపాడాడు, సింహాల నుండి విడిపించాడు.
వాటన్నిటిని కూడా పూర్తిగా అదుపు చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరుస్తారా? నువ్వు నీతిమంతునిగా యథార్థవంతునిగా జీవిస్తే నిన్ను ద్వేషించేవాళ్ళు దూషించేవాళ్ళు ఉంటారు. ప్రభువు బిడ్డగా నువ్వు జీవిస్తే నీ మీద పన్నాగములు పన్నేవాళ్ళు కూడా ఉంటారు. సమూహముగా కొన్ని సందర్భాలు నీ మీద ఎగబడతారు. కానీ నువ్వు నీతిమంతునిగా యథార్థవంతునిగా దేవుని బిడ్డగా ప్రార్థనాపరునిగా దేవుని దృష్టిలో నీవు కనిపిస్తే ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా నిన్ను ముట్టలేరు, టచ్ చేయలేరు. అదే సమయంలో ఈరోజు నీ జీవితంలో ఇరుక్కునిపోయాను అని దేని విషయంలో నువ్వు అనుకుంటున్నావో నా ప్రభువు నీకు చెప్తున్నాడు, నిన్ను ఇరికించటానికి కాదు నిన్ను ఆ స్థితికి తీసుకొచ్చింది. నిన్ను ద్వేషించే వారిని అవమానపరిచి నిన్ను హెచ్చించడానికే నిన్ను ఆ స్థితికి తీసుకుని వచ్చాను. ఆనాడు ఆ సింహాల బోన్లో దానియేలును వేశారు, కానీ సింహాలు ఏమీ చేయలా. మరి ఏం జరిగింది? తనకు శత్రువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అదే సింహాల బోనులో చంపివేయబడ్డారు. ఇకెన్నటికీ దానియేలుకు కనిపించలా. నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి నమ్మకంగా సేవించినట్లయితే, యథార్థంగా సేవించినట్లయితే, నీతిమంతునిగా ప్రార్థనాపరునిగా నా ప్రభువును సేవించినట్లయితే నీకు మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు నిన్ను దీవించే, హెచ్చించే, ఘనపరిచే రోజులు రాబోతున్నాయి. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దామా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఏ రీతిగా నీతిమంతుని పక్షమును నీవు నిలబడి వ్యాజ్యమాడావో, అలాగే ఈ నీ ప్రజల పక్షమున వ్యాజ్యమాడి వారికున్న ప్రతి అవసరమును తీర్చండి, ప్రతి శత్రువును పాలత్రోలండి, పారద్రోలి. ప్రభువా, జీవించినంత కాలము అసల శిశలైన ఆత్మీయులుగా నీతిమంతులుగా బ్రతికే భాగ్యము, ప్రార్థనా జీవితము, ఆత్మీయత, వాక్యం పట్ల శ్రద్ధ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.